హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు డైలీ మిస్ అవ్వకుండా మీ మొబైల్లో పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు శక్తి యుక్తి. ఈ రెండు కలిస్తే ఎలా ఉంటాయో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. అనగనగా శాంతిపురం అనే పట్టణంలో జనులు ప్రతిరోజు ఏదో ఒక ఇంటిలో ఎవరో ఒకరు హఠాత్తుగా మాయమైపోతుండేవారు. ఇందుకు కారణం ఏమిటా అని ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అంతు చిక్కలేదు. వీరన్న అనే అతను ధైర్యంగా ముందుకు వచ్చి, మీరేమీ భయపడకండి, మన వాళ్ళు మాయమైపోవటానికి గల రహస్యం కనిపెట్టి దీనికి విరుగుడు ఏమిటో తెలుసుకువస్తాను అని చెప్పి ఒక గుర్రం మీద బయలుదేరాడు. వీరన్న అలా పోగా పోగా ఒక చోట బ్రహ్మాండమైన ఒక ఇసుక పర్వతము దిగువనే ఒక కొలను, ఆ కొలనులో ఒక పడవ కనిపించాయి. చాలా దూరం తిరిగి అలిసి ఉండటాన వీరన్న కొంచెం దాహం పుచ్చుకొని బడలిక తీర్చుకుందామని కొలను వద్దకు వెళ్ళేసరికి ఆ కొలను నిండా ముచ్చటైన తాబేళ్లు కనిపించాయి. వీరన్న ఆశ్చర్యపడి ఒక చిన్న తాబేలును చేతితో పట్టి తీయబోయాడు. ఇదేం చిత్రమో కానీ అతను దానిని పైకి తీసేసరికి ఆ తాబేలు ఒక 12 ఏళ్ల పిల్లవానిగా మారిపోయింది. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతూ, అయ్యా తమరెవరు, ఏ ఊరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని భయపడుతూ అడిగాడు. మాది శాంతిపురం. అది సరే అని వీరన్న ఆ కుర్రవాణిని ఇంకా ఏమో అడగబోతుండగా కొండపై నుంచి, ఎవడ్రా వాడు శాంతిపురం అంటున్నాడు అని పెద్ద అరుపు వినిపించింది. ఈ అరుపు వినగానే ఆ కుర్రవాడు, అయ్యా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, పారిపోదాం, పదండి, దారిలో మీకు అన్ని విషయాలు చెబుతాను అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. ఆ కుర్రవాణిని కూడా తన గుర్రం మీద ఎక్కించుకొని ఉడాయించాడు వీరన్న. దారిలో ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు, ఆ రాక్షసుడి పేరు శికతాసురుడు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మనుషుల్ని మాయం చేసి తెచ్చి వాళ్ళని ఈ కొలనులో పడేస్తాడు. ఆ నీటి మహిమ వల్ల దానిలో పడవేసిన మరుక్షణం మనుషులంతా తాబేళ్లుగా మారిపోతారు. మరో చిత్రం ఏమిటంటే, ఈ శికతాసురుడికి నిద్ర అంటే ప్రాణం. కుంభకర్ణుని తరువాత వీడినే చెప్పాలి. ఒక 1 నెల రోజుల పాటు ఈ చుట్టుప్రక్కల గ్రామాల మీద పడి మనుషులని మాయం చేసి తెచ్చి కొలనులో వేస్తాడు. ఆ తరువాత ఒక 6 నెలల పాటు హాయిగా నిద్రపోయి చివరికి ఒక రోజు లేచి తాబేళ్ళని కొలను నుంచి తీస్తాడు. ఈలోగా వాళ్ళు మరింత బలిసి ఉంటారు, వాళ్ళనందరినీ బొత్తులు బొత్తులుగా తినేస్తాడు. ఇప్పుడు మీరు ఏదో అదృష్టవశాత్తు నన్ను రక్షించారే కానీ మీ ఊరి పేరు శాంతిపురం అని మీరు చెప్పటం వాడు విన్నాడు కనుక మిగతా ఊళ్ళు వదిలి మీ ఊరి మీద పగబట్టి ఒక్క పొరుగు కూడా లేకుండా నాశనం చేస్తాడు కనుక వాడి పేడ ఎలాగైనా వదిలించుకోవాలి అని చెప్పాడు. సరే ఆలోచిద్దాం, ఇంతకు మీ దేవూరో చెప్పలేదు అని వీరన్న అడిగేసరికి శాంతిపురం పక్కన ఉండే సరుగుపల్లె తన గ్రామం అని చెప్పాడు ఆ కుర్రవాడు. వీరన్న ఆ కుర్రవాణిని సరుగుపల్లెలో అతని తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి తన ఊరికి వచ్చి జరిగిన సంగతంతా ఊరి ప్రజలకు చెప్పేసరికి వాళ్ళు మరింత హడలిపోసాగారు. అక్కడ శితకాసురుడు మరికొద్ది రోజులకల్లా నిద్రలేచి సంచుడు ఇసుక మూట కట్టుకొని, శాంతిపురం ఎక్కడ, శాంతిపురం ఎక్కడ అని గర్జించుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మూట వీపున వేసుకొని వస్తున్న ఒక గొడారివాడు కనిపించాడు. అతనిని చూడగానే, శాంతిపురం ఎక్కడ అని ఉరిమాడు శితకాసురుడు. శాంతిపురం నుంచే వస్తున్న ఆ గొడారివాడు, ఓహో మన ఊరి వాళ్ళందరూ హడలిపోతున్నది ఈ రాక్షసుని గురించేనా, దారి చెప్పానంటే పోయి పట్టణమంతా నేలమట్టం చేసేస్తాడు, ఏమి చేయటమా అని ఒక్క క్షణం ఆలోచించి తన వీపు మీద ఉండే మూట గభీమని కింద పడవేసి మరమ్మత్తుల కోసం పోగు చేసి తెచ్చిన ఆ చింకిజోళ్ళన్నీ రాక్షసుని ఎదుట గుట్టపోశాడు. ఓయి పెద్ద మనిషి,
నేనిప్పుడు శాంతిపురం నుంచే వస్తున్నాను. ఆ ఊరి నుంచి బయలుదేరినది మొదలు. ఇప్పటి వరకు ఈ చెప్పుల జతలన్నీ అరిగిపోయాయి. దీన్ని బట్టి ఎంత దూరం ఉంటుందో నీవే ఆలోచించుకో. అంతగా కావాలంటే పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు నేను తీసుకువెళ్ళి నిన్ను శాంతిపురంలో దిగబెడతాను అన్నాడు గొడారివాడు. సరే, నేనిక్కడే ఉంటాను, నీవు పోయి చెప్పునరా అన్నాడు రాక్షసుడు. గొడారివాడు వెంటనే శాంతిపురం చేరుకొని జరిగిన సంగతి అక్కడి వాళ్లకు చెప్పాడు. అది విన్న వీరన్నకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే ఊరి ప్రజలని కొంతమందిని పలుగులతో పారలతో వెంట తీసుకొని రాక్షసుని కంట పడకుండా ఒక అడ్డదోవన వెళ్ళి ఒక చోట పెద్ద కందకం తవ్వించాడు. దానిపైన చెట్టు కొమ్మలు అవి ఇవి అన్నీ పేర్చి ఆకులు కప్పి అక్కడ కందకం ఉన్నట్లు తెలియకుండా ఉండేలా చేశాడు. ఆ తరువాత వీరన్న గొడారివాని చెవిలో ఏదో రహస్యం చెప్పి పంపేశాడు. తను గ్రామ ప్రజలు ఒక చోట దాక్కొని ఉన్నారు. మరికొంతసేపటికి గొడారివాడు రాక్షసుణ్ణి కలుసుకొని ఇక బయలుదేరు, శాంతిపురం పోదాం అన్నాడు. సరేనని ముందు గొడారివాడు, అతని వెనుక రాక్షసుడు నడుస్తున్నారు. గొడారివాడితో పాటు వేగంగా నడవలేక రాక్షసుడు కొంత వెనకబడ్డాడు. గొడారివాడు త్వర త్వరగా పోయి కందకానికి అవతలి పక్కన నిలబడి, ఏమయ్యోయ్, ఇలాగైతే మనం 10 ఏళ్ళు నడిచినా శాంతిపురం చేరలేం, కాస్త త్వరగా అడుగువెయ్యి అని కేక వేశాడు. ఈ కేక విన్న రాక్షసుడు ఆత్రం కొద్ది పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కందకం ఉన్న సంగతి తెలియక ఆకుల మీద కాళ్ళు వేయబోతుంటే ఒక్కసారిగా అడుగు కంట పోయాడు. వెంటనే ఆ చుట్టుప్రక్కల దాగి ఉన్న వీరన్న గ్రామ ప్రజలతో సహా వచ్చి ఆ కందకం పూడ్చివేశాడు. అంతటితో రాక్షసుడి పీడ వదిలించుకొని తర్వాత వాళ్ళు కొలను వద్దకు వచ్చారు. దానిలో ఉన్న తాబేళ్లనన్నింటినీ బయటికి తీసేసరికి వాళ్ళంతా తిరిగి మనుష్యులుగా మారారు. వాళ్ళని కూడా వెంట పెట్టుకొని వీరన్న శాంతినగరం తిరిగి వచ్చాడు. ఇంత యుక్తి చేసి ఆ గ్రామాన్ని శక్తివంతుడైన రాక్షసుడి బారి నుంచి రక్షించిన వీరన్నని, అతనికి సాయపడిన గొడారి మల్లన్నని గ్రామ ప్రజలు ఎంతగానో మెచ్చుకొని వాళ్ళ ఇద్దరి పేర్లు చిరస్థాయిగా ఉండేటట్లు శాంతిపురం అని పిలువబడే ఆ ఊరి పేరును ఆనాటి నుంచి వీరమల్లాపురం అని పేరు మార్చారు. ఈ విధంగా శక్తి యుక్తి రెండూ కలిసి ఉంటే ఎంత పనినైనా సాధించవచ్చని మనకి ఈ శక్తి యుక్తి అనే కథ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఈ కథ ఇంతటితో సమాప్తమైంది. ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ మొబైల్లో పొందవచ్చు. ఇంకా మా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి కూడా. వాటన్నిటినీ చూసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.